రేపు అందరికి చూసి నచ్చి ఇదైతే 100% వేస్తారు. సో ఇప్పుడు మీ సినిమా కాకుండా అపార్ట్ ఫ్రమ్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా, ఏగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి మీకు? చాలా ఉన్నాయి, 2-3 సినిమాలు ఉన్నాయి. కల్కి, కల్కి ఒకటి ఉంది, దేవరా ఉంది, కల్కి. భయ నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను నిన్న ఇది రూమర్ కూడా అయిండొచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ మేబీ దిస్ ఇస్ అ రూమర్, ఐ డోంట్ నో. బట్ ఐ హావ్, నేను ఎక్కడో విన్నది ఏంటంటే కల్కికి 9 సీక్వెల్స్ ఉన్నాయంట. 9 పార్ట్స్ ఫర్ ద ఫిలిం. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ అది ఒక యూనివర్స్ లాగా దే ఆర్ క్రియేటింగ్ ఇట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. 9 పార్ట్స్ రావాలంటే 9 ఇయర్స్ పడుతుందేమో. ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి సెపరేట్ బేస్ ఉంది. అవునా? మీరు కూడా ఫ్యానా? నేను అబ్సల్యూట్లీ ఫ్యాన్ అన్న. కట్అవుట్ కి ఫ్యాన్? ఆ కట్అవుట్ కి ఆ ఫేస్ వాల్యూ అందానికి మనం కట్టే వాల్యూ ఎంత అండి? అది సేమ్ ఆయనకే సెట్ అవుతుంది. ఆయన ఆ డైలాగ్ నాకు నిజంగా చాలా ఇష్టం. అది మిర్చి సినిమాలో కదా, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేడ్ అంటే అది ఏ అమ్మా ఏం కాన్ఫిడెన్స్. నిజంగా ప్రభాస్ గారు ఒక సినిమాలో ఫైట్ చేస్తుంటే ఆయన నిజంగానే 10 మందిని కొట్టినట్టున్నాడని ఒక ఇది వచ్చేస్తుంది. ఒక ప్రభాస్ గారు బ్యానర్ లో నేను ఒక సినిమా చేశాను, కానీ ఇప్పుడు వరకు కలవలేదు. ఇంకా అది బయట పెట్టలేదు. యూవీ కాన్సెప్ట్ లో నేను ఒక సినిమా చేశాను. సూపర్ సూపర్. నెక్స్ట్ ఈయన కూడా లోడింగ్ అయితే. సో మంచిగా మంచి మంచి మస్తు షేడ్స్ ఉన్నాయన్న మీ విజన్ లో కూడా. ప్రభాస్ గారు గురించి చెప్పాలంటే నేను ఉండేది మారట్పల్లి ఏరియాలో. ఓకే. ప్రభాస్ గారు ఉండేది మారట్పల్లి ఏరియాలో. ఓకే. బిఫోర్ వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు కమ్ ఇన్ టు ఫిలిమ్స్, కృష్ణరాజు గారు అండ్ దేర్ ఫ్యామిలీ యూస్ టు స్టే ఇన్ మై ఫ్రెండ్స్ ఫ్లాట్ మారట్పల్లి. ఫర్ హిస్ ఫస్ట్ మూవీ. సో ఐ వెన్ ఐ నేను హోటల్ కౌంటర్ మీద కూర్చున్నప్పుడు హీ యూస్ టు కమ్ అండ్ గెట్ డౌన్ ఇన్ ద బస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హోటల్ బస్ స్టాప్. నైస్. సో ఆ టైం నుంచి యు సా హిమ్ దెన్? నో, ఐ నెవర్ సీ హిమ్, సా హిమ్ పర్సనలీ. దే యూస్ టు టెల్ మీ దట్ హీ యూస్ టు కమ్ అండ్ గెట్ డౌన్ హియర్. ఐ డిడ్ సీ హిమ్ పర్సనలీ. సో కానీ మిస్ అయ్యే కట్ అవుట్. అది ఆయన ఏ జోనర్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను. బేసిక్ అన్ని ట్రై చేస్తున్నారు. అనుష్క గారు అండ్ ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీ చేస్తే బాగుంటది. సో చాలా మంచి మంచి ఆశలు. సో అంటే మీకు కూడా ఒక మేమర్ ఉండే లక్షణాలు ఉన్నాయన్న. అవునా? యాక్టర్ అనుకున్నా మెంబర్ చేస్తున్నాం, పర్వాలేదు, మంచిదే. రెండు క్రియేటివ్ జాబ్స్, గుడ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ కొన్ని మీమ్స్ నిజంగా చూస్తే అది లోపల మీ అబ్బా మీ క్రియేటివ్ మీ థాట్ కి అవును బై సెల్యూట్ అబ్బాయి అనిపిస్తుంది కొన్ని. అది యు వాంట్ టు నో అసలు ఈ థాట్ ఎక్కడ నుంచి, ఆ థాట్ ఎక్కడ నుంచి వచ్చింది, ఇలా కూడా కన్వర్ట్, ఇలా కూడా కన్వర్ట్ చేయొచ్చు. రాదు కొన్ని కొన్ని మా ఫ్రెండ్స్ మీద చూసాను నేను, నా మీద ఇప్పుడు రాలేదు కానీ ఫ్రెండ్ మీద చూస్తా గానీ వాళ్ళకి పంపిస్తుంది, చూడరా మస్తు ఉంది కానీ వాళ్ళు థాట్ చూడరా చాలా. బేసిక్ గా ఒక ఇంటి నుంచి బయటకు వచ్చారు, తెలుగు వాళ్ళు అందరి ఇళ్ళకి దగ్గర అయ్యారు. అవును. సో మీరు ఆ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? అదే బిగ్ బాస్ హౌస్ నా తెలీదు భయ్యా, నిజంగా ఐ డోంట్ నో. అది వాళ్ళు పిలవాలి కానీ మనం 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 నిజంగానే ఇల్లు కాదు కదా. ఇల్లు ఇప్పుడు ఖాళీ రేజ్ ఇంటికి వెళ్ళినట్టు అన్న సండేకి అది నాగా. సో ఫ్యూచర్ లో ఒకవేళ వాళ్ళు ఇన్వైట్ చేస్తే మీరు వెళ్తారా బీబీ హౌస్ కి? చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ రాని, నన్ను లైక్ చేస్తారో యాక్సెప్ట్ చేస్తారో తర్వాత. ఓకే, మీకు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టమా లేదంటే ఒక దగ్గర స్టడీగా? లేదు లేదు, లాంగ్ డ్రైవ్ ఇష్టం. నేను రీసెంట్లీ ఐ ఫౌండ్ అవుట్ హీ ఆల్సో లైక్స్ లాంగ్ డ్రైవ్స్. ఓకే, వి వాంట్ టు మేక్ అ ట్రిప్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. జాయింగే బై పూణే జాయింగే. నేను వెయిట్ చేస్తా, నేను వెయిట్ చేస్తే ఉంటా. షూటింగ్ అయిపోయి నేను ఎప్పుడు రిలాక్స్ అవుతానో ఇమీడియట్ నెక్స్ట్ డేనే కార్ తీసుకుని వెళ్ళిపోతాను. కాదు, ఇప్పుడు నువ్వు మళ్ళీ బాంబేకి వెళ్ళాలి కదా మార్చి 1 తర్వాత. లెట్స్ గో టు పూణే. లెట్స్ గో టు లోనావలా. కమ్ టు మై బంగ్లో. ఐ ఓన్ అ బంగ్లో ఇన్ లోనావలా. బ్యూటిఫుల్.
Then we will go to Lonavala. Then we will go. You can do one thing. By road we will go from here only, no? Yeah, but if you want to go ikkada nunchi raavachu ledante nu direct Bombay ki vachinaa anko nenu akkada nunchi nee car lo pick up chesukunta car lo velipochu. Meer ala two options.